హాయ్ హలో, ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈరోజు నేను మామూలు జాకెట్ చూపిస్తున్నాను, అంటే ఈ రెండే పీసులు వస్తాయండి, జాకెట్ మొత్తం కలిపి కూడా రెండు పీసులు. నేను ఇంతకుముందు ఈ వీడియో నేను చేసి పెట్టాను ఆల్రెడీ. ఇది అమ్మమ్మల కాలనాడి బ్లౌజ్ అని చెప్పి ఒకటి కటింగ్ చేసి వీడియోలో పెట్టేశాను. ఆ బ్లౌజ్ ఇప్పుడు కుడుతున్నాను, నేను స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఇది ఓపెన్ ఉండదండి, బ్యాక్ పార్ట్ ఓపెన్ ఉండదు, బ్యాక్ ఫ్రంట్ కలిసి వస్తాయి. ఇది నేను ఈరోజు స్టిచ్చింగ్ అంటే కుట్టి చూపించబోతున్నాను. మొత్తం జాయింట్ మొత్తం కలిపి కూడా రెండు పీసులే వస్తాయండి, హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ పెంట్ పార్ట్ కలిసి వస్తుంది. షోల్డర్ దగ్గర కుట్టే చేసుకుంటున్నాను ఇప్పుడు నేను. ఇక్కడ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఓపెన్ ఉండదండి, గుర్తులు పెట్టేసుకున్నాను ఆల్రెడీ నేను. ఇక్కడ ఓపెన్ ఉండదు కాబట్టి ఒక కుట్టు వేసుకుంటే సరిపోతుంది. నేను షోల్డర్ దగ్గర ఒక కుట్టు వేసేసుకుంటున్నాను ఇక్కడ. వేసుకున్న తర్వాత ఇవి తిరగా బొరలా తెలుస్తుంది కదా, ఇప్పుడు టక్సులు కుట్టుకోవాలి. తిరగా బొరలా చూసుకొని టక్సులు కుట్టుకోవాలండి. నేను షోలర్ దగ్గర కుట్టేసుకున్నాను కదా, అందుకని చెప్పి తిరగా బొరలా అని చెప్తున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ టక్సులు కుట్టుకుంటున్నాను నేను. ఇప్పుడు ఇంకో వైపు ఉంది కదా, ఈ ఫ్రంట్ పార్ట్లో ఒకవైపు దానికి పోసానండి. ఇప్పుడు రెండో వైపుది ఎక్కువ పెట్టుకోలేదండి, కొంచెమే పెట్టుకున్నాను ఇక్కడ నేను. ఎందుకంటే ఈ బ్లౌజ్ టెస్ట్ భాగం తక్కువ ఉంది వాళ్ళకి, అందుకని చెప్పి నేను కొంచెం తక్కువగా కుట్టుకుంటున్నాను. మనకి టెస్ట్ భాగం తక్కువగా ఉన్నప్పుడు టక్స్ తక్కువ కుట్టుకోవాలి, ఎక్కువ ఉందనిపిస్తే కొంచెం ఎక్కువ కుట్టుకోవాలి. ఇలా ఈ టక్స్ ఎదురు కుట్టుకున్నాను చూడండి, నేను పెద్ద టక్స్ ఎదురు ఇలా కుట్టుకుంటున్నాను. ఇలా కుట్టు కలిసిపోవాలి. క్లాత్లో కుట్టు కలిసిపోవాలి ఇలాగా. టక్సులు కుట్టేసుకున్నాను ఇప్పుడు నేను, సేపు పట్టిలు జాయింట్ చేసుకోవాలి. ఇంకా
లవ్ దాని మీద ఒకటి పెట్టుకొని కట్ చేసుకోవాలి సమానంగా. మళ్ళీ ఒకసారి కట్ చేసిన తర్వాత కుట్టేటప్పుడు మళ్ళీ ఒకసారి ఓదని ఒకటి పెట్టుకొని సమానంగా ఉన్నాయో చూసుకొని కత్తిరించుకోవాలి. ఉక్సులు పట్టి భాగం అండి ఇది లెఫ్ట్ సైడ్ది. ఉక్సులు పట్టి భాగం పైన పెట్టుకొని సేపట్టి పైవైపునలా సేపట్టి అడుగున పెట్టుకొని ఇది పైవైపునలా పెట్టుకొని కుట్టుకోవాలి. కాజాలు పట్టి ఇప్పుడు రైట్ సైడ్ కాజాలు పట్టి ఇది సేపు పట్టి పైన పెట్టుకోవాలి. ఇది సేపు పట్టి పైన పెట్టేసుకుంటున్నాను చూడండి. ఒకసారి రెండు సమానంగా ఉన్నాయి లేవో చూసుకున్నా సమానంగా ఉన్నాయి. రెండో కుట్టేసేసుకున్నా. ఇప్పుడు మొత్తం గూళ్ళు కుట్టేశాను. ఉక్సులు పట్టి కుట్టుకుంటున్నాను. ఉక్సులు పట్టి కొంచెం మడిచి పెట్టుకోవాలండి. స్టార్టింగ్లో ఉక్సులు పట్టీకి పైవైపు నుంచి కుట్టుకోవాలి. నేను పైవైపును పెట్టేసుకున్నాను ఇప్పుడు ఉక్సులు పట్టీని. మొత్తం ఎలా ఒక పాదం కొచ్చారా ఇలా పెట్టుకొని మెడపెట్టి కుట్టుకోవాలి. నేను మొత్తం పాదం కొచ్చారు పెట్టుకొని కుట్టుకుంటా వచ్చానండి. ఈ చివర క్లాత్ని కొంచెం మడుచుకోవాలి. ఈ చివర ఫస్ట్ కుట్టుకునేటప్పుడు ఉంచుకోవాలి. అంటే పీసులు కనపడకుండా ఉంటాయండి ఇలా పెట్టుకుంటే.
పెట్టుకొని పాదం కొచ్చారు ఇలా కుట్టుకుంటా రావాలి. ఈ చివరు కూడా మొడుస్తున్నాను ఇక్కడ నేను. మొత్తం ఇలా మడుచుకొని కుట్టుకోవాలి. మొత్తం కచ్చు లోపలికి పెట్టుకొని మెడపట్టి అంతా ఇలా కుట్టుకోవాలి. కచ్చు లోపలికి వెళ్ళిపోవాలి, దీని లోపల ఉండాలి. మొత్తం ఇలా కుట్టేసుకున్నాను ఇప్పుడు నేను. వేస్ట్ కత్తిరించేస్తున్నాను. బ్యాక్ పార్ట్లో ఈ పట్టి కుట్టేసుకుంటున్నాను ఇక్కడ. ఇలా తిరగా బోర్లా చూసుకొని ఈ పట్టి కుట్టుకోవాలండి. కొచ్చు ఏవైపు ఉందో చూసుకొని తిరగా బోర్లా చూసుకొని ఈ పట్టి కుట్టేసుకోవాలి. పైవైపున ఈ పట్టి ఇలా పెట్టుకొని బ్యాక్ పార్ట్లో పైవైపున ఈ పట్టిని పైన పెట్టుకొని కుట్టుకున్న తర్వాత మళ్ళీ ఈ పట్టి మీద కుట్టేసుకోవాలి. ఇలా కుట్టేసుకోవాలి. హ్యాండ్స్ కుడుతున్నాను ఇప్పుడు నేను. హ్యాండ్స్కి గోరంచి మడిచి కుట్టుకోవాలి ముందు. ఈవైపు ఏది ఉంటే అంటే మనం హ్యాండ్స్ కుట్టుకునేటప్పుడు మనకల్లి మన వైపు క్రాస్ ఉంటే క్రాస్ వేసుకోవాలి. క్రాస్ ఇటువైపు ఉంది, ఇటువైపు క్రాస్ లేదు. క్రాస్ లేని దానికి మనం క్రాస్ లేనిదే ఎదురు పెట్టుకొని కుట్టుకోవాలి. ఎదురెదురు ఇటు క్రాస్ లేదండి, ఇటు క్రాస్ లేదు. క్రాస్ లేనిది ఈవైపు ఉంది కాబట్టి దానికి ఎదురు నేను చేతి పనికైనా ఒకసారి ఇక్కడ గుర్తు పెట్టేసుకున్నాను. అంటే క్రాస్గా కటింగ్ చేసుకుంటానండి ఇక్కడ నేను చేతి పనికి అని చెప్పి ఇలా చేతి పని కింద పట్టి ఇలా స్లోగా గుట్టుకుంటా లాగితే మనకు లూజ్ కుట్టు వచ్చిద్ది. లూజ్ కుట్టు కూడదీయటానికి కూడా ఈజీగా ఉండిద్ది మనకి. దీనికి ఇది రాంగ్ అండి. క్రాస్ ఈ వైపు ఉంది, క్రాస్ ఈ వైపు ఉంది కాబట్టి ఇది రాంగ్. క్రాస్ ఉన్నది క్రాస్లో పడాలి, ముందు వైపు క్రాస్లో పడాలి. ఈ క్రాస్ ఈ గుర్తు గుర్తు కలవాలండి మనకి. ఇక్కడ షోల్డర్ గుర్తు మనం మధ్యలో పెట్టుకుంటాం కదా కటింగ్ చేసుకున్నప్పుడు గుర్తు, మనం ఆ గుర్తు కలవాలి. ఖర్చు కూడా ఎటుందో చూసుకోవాలి ఒకసారి షోల్డర్ ఖర్చు.
ఈ కొచ్చి ఇటు మళ్ళీ ఉంటే ఈ కొచ్చి కూడా ఇటే మళ్ళీ ఉండాలండి. లూజ్ కుట్టు పడింది, లూజ్ కుట్టు పడిందండి. ఇలా దారం పక్కకు పోతే లూజ్ కుట్టు పడిద్ది. మనం చూసుకొని మళ్ళీ సరంగా పెట్టుకోవాలి. తీసుకుంటున్నానండి ఇక్కడ నేను ఈ గుత్తు ఇలా పెట్టుకొని చూసుకోవాలి మనం. మొత్తం సమానంగా ఇలా కుట్టుకోవాలి. ఖర్చు అంతా కూడా బార్కు సమానంగానే ఉండాలండి. మనం ఏ హ్యాండ్స్ అయితే జాయింట్ సైజ్ చేస్తున్నామో అదే హ్యాండ్స్ తోటి అది తీసుకోవాలండి. మనం నేను ఇప్పుడు లెఫ్ట్ సైడ్ హ్యాండ్స్ని సైజ్ చేస్తున్నాను. అందుకని చెప్పి నేను ఆజాయిట్ కూడా లెఫ్ట్ సైడ్ హ్యాండ్స్ తీసుకున్నాను. ఆదికి ఇలా గుర్తు పెట్టేసుకొని మనకి ఈ ఖర్చులు కూడా రెండు కలిసినాయో లేదో చూసుకోవాలండి. ఇక్కడ సమానంగా ఉండాలి ఇలాగా. రెండవ హ్యాండ్స్ జాయింట్ చేసేసుకుంటున్నాను ఇక్కడ. ఇలా షోలర్ మీద పెట్టుకొని మనం షోలర్ దగ్గర నుంచి అది తీసుకోవాలి ఇలాగా. ఇలా సైజ్ చేసుకోవాలి. రెండు నేను ఇలా సైజ్ చేసుకున్నాను. ఒకసారి మనం ఇప్పుడు లూజ్ ఎంత ఉందో చూసుకుందాము ఆ జాకెట్ తోటి.
మిగిలిందండి ఇది. ఇలా మిగిలితే కొంచెం ఆ మిగిలింది మనం అటో కుట్టిటో కుట్టేసుకుంటే తగ్గిద్ది. ఈ వైపు కూడా కుట్టేసుకుందాం. బ్యాక్ పార్ట్ టక్స్లు కుట్టుకుంటున్నాను ఇప్పుడు. వెనక వైపు మనం టక్స్లు కుట్టుకుంటాం కదా, అవి వేసుకుంటున్నాను అండి. నేను ఇందాక లూజ్ మిగిలింది కదా, ఆ లూజ్ నేను ఈ టక్స్లో కుట్టేసుకుంటున్నాను. ఇలా సెంటర్లో పట్టుకొని మనం మధ్యలో బ్యాక్ పార్ట్లో మధ్యలో పట్టుకునేలాగా మనం కుట్లు వేసాము. ఎక్కడికైతే కుట్లు వేసామో అక్కడికి ఇలా పట్టుకొని టక్స్ కుట్టుకోవాలి. రెండు సమానంగా కుట్టుకోవాలి. రెండు టక్స్ కూడా ఇలాగా సమానంగా కుట్లు వేసుకోవాలి. పొడవు ఎక్కువ తక్కువ లేకుండా కుట్టుకోండి. ఆది జాకెట్తో ఒకసారి సైజ్ చూస్తున్నాను నేను. చుట్టూ తిరుగుడు అంటే నడుం లూజు మొత్తం సైజ్ చూస్తున్నాను. ఇది కొంచెం మిగిలింది. ఇది నేను 2x జాకెట్ కాబట్టి షింక్ అయింది. కొంచెం లూజ్ ఉంచాలి మనం కుట్టేటప్పుడు. ఇది మిగిలిందండి. ఇది కొంచెం షింక్ అయింది కాబట్టి ఉంచాలి. 2x జాకెట్ మనం కట్ చేసుకునేటప్పుడు కూడా కొంచెం ఎక్స్ట్రాగా కట్ చేసుకోవాలండి. పొడుగులు కూడా షింక్ అవుతాయి. అలా తొందరగా అయిపోద్దండి ఈ జాకెట్. మొత్తం హ్యాండ్స్ ఫ్రంట్ బ్యాక్ కలిసి వస్తాయి. హ్యాండ్స్ మాత్రం విడిగా తీసుకుంటాము. జాయిట్ మొత్తం ఇలా వచ్చింది. కుట్టడం పూర్తయిపోయింది జాకెట్ మొత్తం.